న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మరొకరితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నా పేరు జ్యోతి. ఏం చెప్దాం అనుకుంటున్నావు కేసీఆర్ సార్ కు? నీకేమన్నా ఫలాలు అందినయా? ఎట్లా అనిపిస్తున్నది చెప్తా. కేసీఆర్ సార్ గెలిచిన కాంచి బియ్యం వస్తున్నాయి కార్డు మీద అందరికీ. మా తాతకు పింఛన్ వచ్చేది మా తాత ఉన్నప్పుడు. ఇప్పుడు మా చిన్నమ్మ వంశమహిళలకి సార్కి వంశమహిళకు అని పెట్టిండు. వంశమహిళలకు పశులు వస్తున్నాయి, బియ్యం మంచిగా అందుతున్నాయి. మాకు మురికాలువ లేపించిండు, చిసి రోడ్లు పోయేపించిండు సార్. మాకు ఏ బాధరక్షణ చూసుకోవాలి, రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా చూడాలని కోరుతున్నాము. మాకు మా అమ్మటి మీ కేసీఆర్ సార్ని పోయిన దమ్మ గెలిపించినాం. ఈ రేషం అన్న కేసి ఈ దమ్మ కూడా ఆయనకే వేస్తాం ఓటు. మా ఓటు మా పిల్లల్ని మంచిగా పట్టించుకొని మాకు ఏ బాధించడం చూడాలి. అంటే ఇంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయేదని విన్నాను నేను ఇక్కడ సార్, అంటే తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు స్కూల్ పెట్టారు, స్కూల్కి వెళ్ళారని తెలుస్తున్నారు. వెళ్తున్నారా మీ పిల్లలు? వెళ్తున్నారు మేరం మంచిగానే. ఈ రేషం అన్న గెలిచిన కానీ మా బాధలను పట్టించుకుంటుండు, మంచిగా బల్లెల చదువు చెప్తారు గవర్నమెంట్ బల్లె. ఏదైనా సమస్య ఉందని వెళ్ళడానికి అందుబాటులో ఉంటున్నారా మీ ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వస్తారు? వస్తుండు సార్. చెప్పండి, మీరు ఇక్కడ ఉంటున్నారు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీ రోడ్ల అభివృద్ధి కానీ పాఠశాలలు కానీ ఏ విధంగా డెవలప్ చేశారు? మీ మాటల్లో ఒక్క మాటలో కేసీఆర్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారంటే మీ సమాధానం ఏంటి? 45 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఈ కాలంలో ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. మొఖాలతో నీళ్ళల్లో ఇలా కుటుంబాలు ఇంతమంది ఉండేవి. ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఎమ్మెల్యే గారి దయ వల్ల సీసీ రోడ్లు రావటం, మంచినీళ్ళ సౌకర్యాలు రావటం, వీధి దీపాలు రావటం, స్తంభాలు వేయటం, ఇటువంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి ఎట్లయితే అభివృద్ధి చెందుతారో, వీళ్ళకి ఏమైతే చెందాలనో మననే ఎంబీసీల కింద వీళ్ళందరినీ కూడా ఒకరోజు ప్రోగ్రాం పెట్టి ఎంబీసీల కింద వీళ్ళకి అందరికీ లోన్లు పెట్టుకోమని అప్లై చేసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు ఈయన కూర్చొని దాదాపు ఒక 2-2.5 గంటలు చెప్పి కూర్చొని ప్రతి ఒక్కరితో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించి దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ప్రతి నిత్యం ఆలోచిస్తాడు. ఈ మధ్యన ఉద్దీపన కార్యక్రమం కూడా పెట్టి చిన్నపిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న గొప్ప మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు అండదండగా ఉంటాం. మా ప్రజల తరపున, పేద ప్రజల తరపున వాళ్లకు ఎప్పుడు కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోని ఇక్కడి నుంచి మా ఎమ్మెల్యే గారిని అసెంబ్లీ పంపుతాం. కేసీఆర్ గారికి కానుక ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళకి అంటే ఈ నిరక్షరాస్యులు కూడా ఉంటారు, వారికి కొంచెం పరిస్థితి అర్థం కాకపోయినా మీలాంటి మేధావులు ఏమని పిలుపునివ్వబోతున్నారు సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి కొన్ని పూర్తి కావడం జరిగింది, ఇంకా కొన్ని సగంలో మరి ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాయి. మనం కోరుకున్న బంగారు తెలంగాణ సాధించాలంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు కావాలి. మనం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి. అదేవిధంగా ఈ నకరకల్ నియోజకవర్గంలో కూడా అలాంటి మరి మైనర్ ఇరిగేషన్లో చేపట్టిన కార్యక్రమాలన్నీ పూర్తి కావాలంటే మేము ఇచ్చే పిలుపు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారిని కనుక మనం గెలిపించుకున్నట్టయితే ఈ కావాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం ఏకతాటిగా కారు గుర్తుకు ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సాధించుకుందామని చెప్పి తెలుసు. చూశారు కదా నకరేకల్ ప్రజల నాడి ఏ విధంగా ఉందో. ఎవరైతే తమకు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే అభివృద్ధిని తమ ఇంటి దాకా తీసుకొచ్చి చూపించారో వారికే మేము ఓటేస్తామంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.